తెలంగాణ రాష్ట్రంలో మరలా ఎలక్షన్స్ వేడి మొదలైంది చూస్తున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ కోసము మరియు నల్గొండ ఖమ్మం వరంగల్ సంబంధించి మరొక ఎమ్మెల్సీ కోసము పోటీ పడుతున్నారు ఎలక్షన్ జరగనున్నాయి అయితే యాక్చువల్గా ఈ ఎమ్మెల్సీ ఏంటి ఎమ్మెల్యే ఏంటి ఇది మనకు ఒక అవగాహన ఉండాలి ఓటేసే ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి మనం ఎవరికి ఓటేస్తున్నామో ఇది ఏంటి అన్నది ఇది మీకు తెలియాలంటే ఒక బేసిక్ ఒక అవగాహన కనీసం ఒక అవగాహన ఉండాలి అదేంటంటే భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో ప్రజలను ఎలా పరిపాలించాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వీటికి సంబంధించిన చర్చలు జరిగే స్థానాన్ని పార్లమెంట్ అంటాం ఈ పార్లమెంట్లో రెండు చర్చా వేదికలు ఉన్నాయని చెప్పాలి ఒకటి లోక్సభ రెండోది రాజ్యసభ అంటే ద్విసభలు ఉన్నాయి రెండు సభలు ఉన్నాయి లోక్సభ అంటే ప్రజలు ఎన్నుకుంటారు ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు ఇక్కడ అదే రాజ్యసభ అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజా అంతా ఎన్నుకోబడతారు రాజ్యసభ ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంలో రెండు సభలు ఉన్నాయో లోక్సభ రాజ్యసభ ఉందో అదేవిధంగా భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రము ఇదే విధంగా ద్విసభలు ఉన్నాయి ఏకసభ ద్విసభ ఏకసభ అంటే కేవలము శాసనసభ మాత్రమే ఉంటుంది ద్విసభ అంటే శాసన సభతో పాటు శాసన మండలి కూడా ఉంటుంది అంటే ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తో పాటు ఎమ్మెల్సీస్ కూడా ఉంటారు ఎమ్మెల్సీస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ మాత్రమే ఉందంటే శాసనసభ మాత్రమే ఉంది అంటే ఏకసభ శాసన మండలి కూడా ఉందంటే ద్విసభ అని చెప్పొచ్చు ఉదాహరణకి చూసినట్లయితే కర్ణాటక ఒక రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది మన తెలంగాణ ఒక రాష్ట్రం ఉంది అదేవిధంగా మహారాష్ట్ర ఒక రాష్ట్రం ఉంది ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది బీహార్ ఒక రాష్ట్రం ఉంది ఇవన్నీ కూడా ద్విసభలు ఉన్నాయి అంటే ఇక్కడ శాసనసభలు శాసన మండలి కూడా ఉంటుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలను మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్భై ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సీ స్థానాలు యాభై ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు ఉంటే నలభై స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి ఈ ఎమ్మెల్యేలని ప్రజలే ఎన్నుకుంటారు ఇది మనకు తెలుసు మనము ఓటేస్తాము మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకుంటాము ఈ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా మన శాసనసభలో కూర్చొని చర్చిస్తారు ప్రజలను ఎలా పరిపాలించాలి ఏ బిల్లు పాస్ అవ్వాలి ఏ బిల్లు పాస్ అవ్వకూడదని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీరిని ఎవరు ఎన్నుకుంటారు అన్నది ప్రశ్న నలభై మంది ఎమ్మెల్సీస్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ నలభై మంది ఎమ్మెల్సీస్లో ఆరుగురు ఎమ్మెల్సీస్ ని నామినేట్ చేయడం జరుగుతుంది గవర్నర్ ద్వారా మరొక పద్నాలుగు మందిని అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఎన్నుకుంటారు పద్నాలుగు మంది ఎమ్మెల్సీస్ ని తర్వాత మరొక పద్నాలుగు మంది ఉన్నారు లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారు ఎన్నుకుంటారు లోకల్ అథారిటీస్ అంటే ఎవరు ఒక గ్రామ సర్పంచ్ ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వీరికి ఓటు హక్కు ఉంటుంది వీరు ఓటేసి వీరు ఎలక్ట్ చేసుకుంటారు ఇలా పద్నాలుగు మంది ఎమ్మెల్సీస్ ఎన్నుకోబడతారు ముందు ఆరు మంది గవర్నర్ నామినేట్ చేస్తారు పద్నాలుగు మందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు మరొక పద్నాలుగు మందిని లోకల్ బాడీస్ ఇప్పుడు నేను చెప్పినట్టు వీరు ఎన్నుకుంటారు ఇవి కాకుండా ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీస్ అంటారు టీచర్స్ అంటే గవర్నమెంట్ టీచర్సే కాకుండా ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఓటు హక్కు ఉంటుంది వీళ్ళలో నుంచి ఒకరిని ఎమ్మెల్సీ గా అనుకోవడం జరుగుతుంది ఇలా మూడు స్థానాలు ఎమ్మెల్సీస్ టీచర్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి అది కాకుండా మరొక మూడు స్థానాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అంటారు పట్టభద్రులైనటువంటి అయినటువంటి ఎమ్మెల్సీస్ అంటారు రెండు వేల పదిహేడు నవంబర్ లోపల ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వారు ఇప్పుడు ఓటు హక్కుకి అర్హులు వారు ఎలక్షన్స్లో నిలబడి ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హులుగా ఉన్నారు అయితే ఇలా ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్లో ఎవరైతే డిగ్రీ పట్టభద్రులు ఉన్నారో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వారు మాత్రమే ఓటు వేయడానికి అర్హులుగా ఉంటారు వారు మాత్రమే ఓటేసి ఎన్నుకుంటారు మరి ఈ ఎమ్మెల్సీస్ ఏం చేస్తారు అంటే ఎమ్మెల్సీ సభ ఏదైతే ఉంటుందో దీన్ని పెద్దల సభ అని కూడా అంటారు వీరు ప్రజల యొక్క అవసరాలను మరియు ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం గురించి చర్చ చేయడం జరుగుతుంది ఈ పెద్దల సభలో ఏదైనా ఒక బిల్ పాస్ అవ్వాలంటే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి చర్చ జరుగుతుంది దీని లాభాలు ఏంటి ఏంటి ప్రజల ఏంటన్నది ఇక్కడ జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఇది ప్రజల యొక్క గొంతును వినిపించే స్థానము ఈ విధంగా మన రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితి అక్కడిగా ప్రభుత్వంలో మార్పు రావాలి పరిపాలకులు మార్పు రావాలి అంటే మన గొంతు ప్రభుత్వానికి వినిపించే విధంగా ఉండాలి నేను నా ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని మన గొంతు వినిపిస్తా అంటే వినపడదు మన వైపు నుంచి రిప్రజెంటేటివ్స్ ఉండాలి మన వైపు నుంచి ప్రజాప్రతినిధులు ఉండాలి దానికోసం గొప్ప అవకాశం ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి రెండు స్థానాల్లో ఖమ్మం వరంగల్ నల్గొండ కలిపి ఒకటి హైదరాబాద్ రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ సంబంధించినట్టు మరొక ఎమ్మెల్సీ ఎలక్షన్ దీంట్లో అన్ని పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి వీటితో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు మీ ఓటుని వినియోగించుకోవాలంటే ఫస్ట్ మీకు ఓటు హక్కు ఉండాలి మీకు సాధారణంగా ఏదైతే జనరల్ ఓటర్ ఐడి ఉందో అది సరిపోదు ఇప్పుడు స్పెషల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గ్రాడ్యుయేట్ అయితే మీరు డిగ్రీ పట్ట భద్రులతే మీ ఓటు మీరు నమోదు చేసుకోవాలి ఆన్లైన్లో మీరు ఓటుని నమోదు చేసుకోవచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో ఆ లింక్ ద్వారా కూడా మీ ఓటుని మీరు నమోదు చేసుకోవచ్చు మీరు ఎక్కడి వారైనా కానీ మీరు ఆంధ్రాకి సంబంధించిన వారైనా మీరు తెలంగాణలో ఈ ప్రాంతంలో కనుక మీరు ఉంటుంటే టెంపరీ రెసిడెన్స్గా మీరున్నా కానీ మీరు మీ ఓట్ని నమోదు చేసుకొని మీరు ఓటేసి ఉండే హక్కు మీకు ఉంది కాబట్టి ఈ హక్కును మీరు ఉపయోగించుకోండి ఫస్ట్ జనవరి ఎనిమిదో తేదీ వరకు అవకాశం మాత్రమే ఉంది జనవరి ఎనిమిది లోపల మీ ఓటుని మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఓటేసేటప్పుడు పార్టీని చూసి ఓటు వేయబాకండి క్యాండెడ్ని చూడండి ఎందుకంటే ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ప్రతిపక్షం ఎప్పుడైతే లేదో పద్నాలుగు మంది ఎమ్మెల్సీస్ని ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలన్నప్పుడు మేజర్ పార్ట్ ఎవరిది ఉంటుంది అదే ప్రభుత్వం అందు ఉంటుంది మరి అదేవిధంగా పద్నాలుగు మందిని లోకల్ అథారిటీస్ ఎన్నుకోవాలన్నప్పుడు ప్రభుత్వం వారిదే కాబట్టి వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది గవర్నర్ ఆరుగురిని నామినేట్ చేయాలంటే ప్రభుత్వం యొక్క ప్రభావమే దాని మీద కూడా ఉండేది పరిపాలించండి ప్రభుత్వం మీద కేవలం ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఎక్కడైనా ఉందంటే కేవలము మూడు టీచర్ ఎమ్మెల్సీస్ మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఈ ఆరులోంచి రెండు ఇప్పుడు అవకాశం ఉంది ఇక్కడ మాత్రము పార్టీని చూడకుండా క్యాండిడేట్ని చూడండి ఎవరైతే ప్రజల పక్షంలో నిలబడతారు ఎవరైతే ప్రజల సమస్యల నుంచి గొంతెత్తి మాట్లాడగలుగుతారు ఎవరైతే ప్రజల గురించి ప్రజల సమస్యల నుంచి అర్థం చేసుకుంటారు అన్నది ఆలోచించి అలాంటి వ్యక్తికి ఓటు వేయండి దాదాపుగా ఈ రెండు ఎమ్మెల్సీ ప్రాంతాల్లో కూడా ఐదు లక్షలకు పైగా ఓటర్స్ నమోదై ఉన్నారు అయినా ఒక విధంగా చెప్పాలంటే చాలా తక్కువ ఓటింగ్ అని చెప్పాలి చాలా తక్కువ ఓటర్స్ నమోదయ్యారని చెప్పాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు మీరు ఓటు నమోదు చేసుకపోతే ఈరోజు నమోదు చేసుకోండి జనవరి ఎనిమిదో తారీఖు లోపల నమోదు అవ్వాలి మీ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పండి మీరు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి చెప్పండి మీ పేరెంట్స్కి చెప్పండి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయి ఉంటే ఓటు నమోదు చేసుకోండి ఎందుకంటే మన సమాజంలో చెడు వ్యాపిస్తుందని మనం అంతా మాట్లాడుకుంటుంటాం కానీ ఒక విషయం వాస్తవం ఏంటంటే చెడు వ్యాపిస్తుంది అంటే కారణం చెడ్డవారు కాదు మంచివారు మౌనంగా కూర్చోవడమే ఇది వాస్తవం నేను చదువుకున్నవాడిని నేను మంచివాడిని నేను అనుకుంటుంటే సమాజంలో చెడు వ్యాపించడానికి కారణము ఈ చదువుకున్న ఈ మంచివాడే కారణము ఒకవేళ నేను మేల్కోకపోతే కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఆహ్వానించినాను దయచేసి సీరియస్గా తీసుకోండి ఓటు అన్నది మన హక్కే కాదు బాధ్యత కూడాను ఈరోజే మీ ఓటుని ఎన్రోల్ చేసుకోండి ఎలక్షన్స్ రోజు ఆలోచించి ఓటు వేయండి డబ్బుతో మిమ్మల్ని కొనే ప్రయత్నాలు అనేకం జరుగుతాయి కానీ ఒకే ఒక మాట నా ఓటు అమ్మబడదు అన్న నినాదం మీ గుండె లోతుల్లో ఉండాలి మనం అమ్ముడు పోకూడదు అమ్ముడు పోయి అంటే ప్రశ్నించే హక్కు మనకు ఉండదు ప్రశ్నించే హక్కు ఉండదు అనేక లక్షల మంది ప్రాణత్యాగం చేసి మనకి సంపాదించి పెట్టిందే ప్రజాస్వామ్యం దాని ద్వారా వచ్చిందే మనకి ఓటు హక్కు ఇలాంటి ఓటు హక్కుని మనం అమ్ముకుంటున్నామంటే స్వతంత్ర సమర యోధులకు మనం ఇచ్చే గౌరవం ఏంటి మనకి దేశం గురించి ఉన్న భక్తి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఓటు కోసం నోటు ఇస్తున్నాడన్నా ఓటు కోసం నోటు తీసుకుంటున్నాడా అన్న కానీ వీళ్ళిద్దరు కూడా దేశ ద్రోహులే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్య చేస్తున్న వారి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి జాగ్రత్త కాబట్టి డబ్బు ఇచ్చే ఏ వ్యక్తికైనా మీకు డబ్బు ఇవ్వలేదేమో ఇంకెవరికైనా డబ్బు ఇచ్చాడంటే డబ్బు ఇచ్చే వ్యక్తికి ఓటు వెయ్యవద్దు ఎందుకంటే ఈరోజు మీకు డబ్బు ఇచ్చాడంటే ఆ డబ్బుకు అంతకంతగా డబ్బు సంపాదించుకోవాలని అవినీతి చేస్తాడు అతను అవినీతి చేసే అవకాశం మనమే ఇచ్చాం కాబట్టి డబ్బు ఇవ్వనటువంటి ప్రజల పక్షంలో నిలబడేటువంటి ఇండిపెండెంట్ క్యాండిడెంట్ ఎన్నుకో అని చెప్పేసి నేను మీ బ్రదర్షఫ్ని పిలిపిస్తున్నాను జై హింద్